రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం కాబట్టి తక్షణమే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది నిబంధనల ప్రకారం 30 రోజుల్లో 10% నిధులు చెల్లించకపోతే తక్షణమే టెండర్ రద్దు చేయాలి ఎల్లుండి లోపల ఈ జరుగుతున్న తతంగమంతా ప్రజలకు అరవింద్ కుమార్ వివరణ ఇవ్వాలి రెండవది నేను ఆ రోజే ఆర్టీఐ కింద సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వాని సమాచారాన్ని అడగడానికి సచివాలయానికి పోతే వందల మంది పోలీసులను పెట్టి నన్ను నియంత్రించి నిర్బంధించి చివరికి మాసప్ ట్యాంక్ లో ఉండే ఏదో ఆఫీస్ కు తీసుకెళ్లారు అక్కడ అరవింద్ కుమార్ ఉంటాడు కల్లుద్దూరు పాండే అని అక్కడికి వెళ్తే ఆయన లేడు ఆయన కింద అధికారి లేదు చిన్న ఎవరో బుడ్డ సెక్షన్ ఆఫీసర్ ఆ పక్కన మూలకు నన్ను కూసబెట్టి వచ్చి నా సమాచార హక్కు చట్టం కాగితం తీసుకున్నాడు దాని మీద రబ్బర్ స్టాంప్ వేసివు నాకు అని అంటే అంటే రబ్బర్ స్టాంప్ కూడా లేదు సార్ సచివాలయానికి నా దగ్గర ఏంది లేదు సంతకం పెట్టి ఇస్తాను ఆ తర్వాత కంటిన్యూస్ గా నిరంతరం హెచ్ఎండిఏ అధికారులను హెచ్జీసీఎల్ అధికారులను సమాచార హక్కు చట్టం కింద నేను అడిగిన సమాచారాన్ని ఇవ్వమంటే వాయిదాలు పెడుతున్నారు ఇప్పటికి చాలాసార్లు నేను బిఎల్ఎన్ రెడ్డిని నేను అడిగిన సమాచారం సమాచార హక్కు చట్టం కింద నాకు ఇవ్వండి అంటే వాయిదాలు వేస్తున్నాడు అరవింద్ కుమార్ ఫోన్ ఎత్తుతలేడు అరవింద్ కుమార్ దొరకడం లేదు నేను ఒక కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుణ్ణి పార్లమెంట్ సభ్యుణ్ణి 20 ఏళ్ల నుంచి ప్రతిపక్షంలో ఉన్నా ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఎందుకు నన్ను కలవడం లేదు నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అరవింద్ కుమారు కేవలం కేటీఆర్కు కేసీఆర్కు మాత్రమే తాబేదారా రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుతోని ప్రభుత్వ జీతభత్యాలకు పనిచేస్తలేడు అరవింద్ కుమారు అరవింద్ కుమార్ ఎందుకు పార్లమెంట్ సభ్యులకు అపాయింట్మెంట్ ఇవ్వడు మోరోవర్ నా నియోజకవర్గము జిహెచ్ఎంసీ పరిధిలో ఉంది 150 కార్పొరేటర్లు ఉంటే 48 మంది కార్పొరేటర్లు నా పార్లమెంట్లో ఉన్నారు అంటే ఆయన హెచ్ఎండిఏ ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్కి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాడో ఆ శాఖతోని ప్రత్యక్షంగా నా నియోజకవర్గానికి నా పార్లమెంటుకు సంబంధాలు ఉన్నాయి నేను ఏ అంశాలను ప్రస్తావించాలన్నా నా నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలన్నా సంబంధిత రిప్రజెంటేషన్స్ ని అరవింద్ కుమార్ గారికి ఇవ్వాలి ఇవాల వీటన్నిటి నిబంధనలు పక్కన పెట్టి అరవింద్ కుమార్ కలవడు బిఎల్ఎన్ రెడ్డి సమాచారం ఇవ్వడు కానీ తెర వెనుక మాత్రం ఐఆర్బి డెవలపర్స్ పెట్టుకున్న లేక వేగంగా పరిగెత్తుతనే ఉంది 10% నిధులు కూడా కట్టలేనోడు 10% నిధులు కట్టడానికి కూడా నిధులు లేనోడు వాయిదాలు కోరుకున్న ఐఆర్బి డెవలపర్స్ కి ఆర్థిక స్తోమత ఉంది అని నిర్ధారించిన ఆ మజర్స్ అనే సంస్థ దానికి ఉన్న నిబద్ధతని ఇయాల ప్రశ్నించాలి ఒక ప్రైవేట్ ఏజెన్సీని మేము హైర్ చేసినాం ఆ ఏజెన్సీ మొత్తం ఇందులో టెండర్ల ప్రక్రియ నుంచి మొదలు పెడితే టెండర్ల పాల్గొన్న సంస్థల యొక్క ఆర్థిక స్థితిగతులను అన్నిటిని కూడా మేము ఒక ఏజెన్సీని అపాయింట్ చేసినాం ఆ ఏజెన్సీ నివేదిక ఇచ్చింది ఆ నివేదిక ప్రకారం టెండర్ ఇచ్చినామని అధికారులు చెప్పిండ్రు సోమేష్ కుమార్ విడుదల చేసిన లెటర్ ఇది ఏది మేము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం ఈ జాగ్రత్తల ప్రకారమే మేము విడుదల మొత్తమంతా అంచనాలకు వచ్చి మేము చేసినామని చెప్పి సోమేష్ కుమార్ గారు స్పష్టంగా ఆయన ఏ సంస్థను పెట్టి ఆయన చేసుకున్నాడో అవన్నీ కూడా ఆయన ఇక్కడ చెప్పడం జరిగింది వచ్చిన బిడ్డులో 4 సంస్థలు అర్హత పొందగా అందులో ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు 7380 కోట్ల రూపాయలకు మేము ఇచ్చినాము అని చెప్పాడు దీని అన్నిటిని కూడా ఆయన మొత్తం అసెస్ చేసుకోవడానికి మజర్స్ అనే సంస్థను దీని ప్రకారం మజర్స్ అడ్వైజరీ ఎల్ఎల్పి అనే ఫ్రాన్స్ ఆధారిత కన్సల్టింగ్ సంస్థ ఓపెన్ బిడ్ ప్రక్రియ మరియు వివరణాత్మక క్యూసీబీఎస్ ఆధారిత టెండరింగ్ ప్రక్రియ ఆధారంగా ఓఆర్ఆర్ ప్రాజెక్టు కోసం అక్టోబర్ 2022 లావాదేవీ సలహాదారులుగా ఎంపిక చేయబడింది